డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు నోట్లో వచ్చే మరిన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. మనకి యూజువల్లీ చాలా మందిలో చూస్తూ ఉంటాం, బ్రష్ చేసేటప్పుడు రక్తం పడడం కానీ, లేకపోతే చిగుళ్ళు సడన్గా వాయడం కానీ, తర్వాత పళ్ళు మధ్యలో గ్యాప్ పెరిగి పళ్ళు దూరం అవుతున్నట్టు కానీ ఫీల్ అవ్వడం, ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. సో దీనికి రీజన్ ఏంటి అనేది అంటే, మెయిన్ ఇవన్నీ చిగుళ్ళకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనకి పళ్ళను పట్టి ఉంచే దానికి కొన్ని లిగమెంట్ ఉంటుంది, దాన్ని పెరిడోంటల్ లిగమెంట్ అంటారు, చిగుళ్ళ లోపల. ఎప్పుడైనా దానిలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే పైన ఉన్న చిగుళ్ళు అంటే జింజైవా అంటారన్నమాట, దానిలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ బ్లడ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ గమ్స్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే, పళ్ళలో గార అనేది చేరుతుందన్నమాట. సో పళ్ళలో గార ఎప్పుడైతే పట్టినప్పుడు అది రఫ్ సర్ఫేస్ ఉండి దాన్ని మన చిగుళ్ళని మెత్త సర్ఫేస్ని దాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి యూజువల్లీ బ్లడ్ వస్తూ ఉంటుంది. అప్పుడు దీనికి ట్రీట్మెంట్ మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కేలింగ్ అని చేస్తారు. స్కేలింగ్ ప్రొసీజర్ అనేది మనం యూజువల్లీ చాలామందికి అపోహ ఉంటుందండి. స్కేలింగ్ అంటే ఏం లేదు, దాన్ని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్లీనింగ్ అనమాట, మన జనరల్ టర్మినాలజీలో క్లీనింగ్ అనుకుంటాం. సో ఈ స్కేలింగ్లో ఏం చేస్తారంటే, మన పంటి మీద ఉన్న గారని మడుకు శుభ్రం చేసి, మన పంటి మీద ఉన్న మరకలు ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేస్తారు. సో దీనివల్ల మనకి పంటి మీద ఉన్న ఎనామిల్ అరిగిపోవడం ఇట్లాంటి సమస్యలు ఏమీ ఉండవు అన్నమాట. అంటే దానివల్ల పాలిషింగ్ చేసేది కూడా, దానివల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు ఎనామిల్ అరిగిపోవడం. అట్లా చాలామందికి అపోహ ఉంటుంది, పళ్ళు క్లీన్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయి అట్లా అని. ఎవ్రీ ఇయర్ మీరు పళ్ళు క్లీన్ చేయించుకోవచ్చు. తర్వాత పళ్ళు లూజ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఏంటంటే, పళ్ళని పట్టి ఉంచే చిగుళ్ళ లోపల సన్న తీగ లాంటిది ఉంటుంది లిగమెంట్, దాన్ని పెరడోంటల్ లిగమెంట్ అంటారు. ఈ పెరడోంటల్ లిగమెంట్ వల్ల, పెరడోంటల్ లిగమెంట్లో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, దీనివల్ల ఏమవుతుందంటే దాని పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు పళ్ళు దూరంగా అయిపోతుంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి. సో చాలామంది, కొంతమందికి చిన్న వయసులోనే పళ్ళు ఇట్లా లూజ్ అవ్వడము, ఇట్లా ఊడిపోవడం, ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. సో దీనికి మనం ఎర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే ఇదేమవుతుందంటే, ఇన్ఫెక్షన్ దానిలో నుంచి బోన్లో కూడా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో మన పళ్ళని పట్టి ఉంచే బోన్లోకి, మ్యాక్సిల మ్యాండబుల్లోకి స్ప్రెడ్ అవుతుంది, అల్వలార్ బోన్ అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే, ఎముక కూడా తగ్గిపోతుంది. ఎముక తగ్గిపోవడం వల్ల మనకేమవుతుందంటే, పళ్ళు లూజ్ అయిపోతాయి. ఈ పళ్ళు లూజ్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే, వెరీ ఎర్లీ స్టేజ్, అరౌండ్ 30 to 40 ఇయర్స్ లోపలే మీకు పళ్ళన్నీ ఊడిపోయే ప్రాబ్లం ఉంటుందన్నమాట, పళ్ళు కదలడం ఊడిపోవడం ఉంటుంది. సో ఇది మనం ఎర్లీగానే గుర్తిస్తే, మనం మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక పెద్ద ఎక్స్రే తీపిస్తారు, ఓపీజీ అని. దీనిలో మన పళ్ళు ఎంతవరకు ప్రాబ్లం ఉంది, ఎముక ఎంతవరకు అరిగిపోయింది అని వాళ్ళు గుర్తించి, ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది, సో దానికి ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్లాప్ సర్జరీ చేస్తారు, గ్రాఫ్ట్స్ పెడతారు, బోన్ గ్రాఫ్ట్స్ పెడతారు. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే, మీ పళ్ళు మళ్ళీ గట్టిగా పటుత్వంగా ఉంటాయి, మీ చిగుళ్ళలో ప్లస్ లిగమెంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అన్నమాట. చూశారు కదా నోట్లో వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్జీఆర్. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.